ముందుగా కుటుంబరావు గారు నమస్కారం. నమస్తే అండి వెంకటేశ్వర గారు. నాకు బాగా గుర్తుంది అమరావతి నిర్మాణం కోసం అప్పటి తెలుగుదేశం మీ ప్రభుత్వం అప్పుడు ప్రపంచ బ్యాంక్ అప్పు కోసం వెళ్తే వద్దని అడ్డుపడ్డారు కదా. సరే, అది అప్పుడు అడ్డుపడిన ప్రభుత్వం ఇప్పుడు అప్పు కోసం ఎందుకు, అప్పుడు అడ్డుపడిన ప్రతిపక్షం ఇప్పుడు ఆ ప్రభుత్వంలోకి వచ్చి ప్రపంచ బ్యాంకును అప్పుడు ఎందుకు అప్పు ఎందుకు అడుగుతోంది, పైగా 50,000 కోట్లు? మీ విశ్లేషణ ఏంటి దీని మీద? ఆ టైం అప్పుడు అండి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అనమాట వరల్డ్ బ్యాంక్ ని అడిగింది 320 మిలియన్స్. అంటే అప్పుడున్న రూపాయి విలువ అగేన్స్ట్ డాలర్ ని బట్టి చూస్తే కనుక అరౌండ్ 2100 to 2200 crores అనమాట. ఆ 2100 to 2200 crores వీళ్ళు అడ్డుపడ్డారని చెప్పేసి ఆ తర్వాత 2018 బాండ్స్ ఇష్యూ చేసి ఇటు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో దాని ద్వారా డబ్బులు సమీకరించడం కూడా జరిగింది. 2000 కోట్లు. ఆ 2000 కోట్లు అవును. అయితే అప్పుడు వరల్డ్ బ్యాంక్ కి క్లియర్ గా అనమాట యాక్చువల్ గా ఏంటంటే ఇది ప్రజా రాజధాని అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కాబట్టి అనే ప్రాజెక్ట్ కూడా మనం పెట్టింది ఏంటంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు అమరావతి సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని దాని పేరు క్లియర్ గా అమరావతి సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనమాట. దాని కింద పెడితే వరల్డ్ బ్యాంక్ టీం వచ్చినప్పుడు ఇక్కడ అనమాట వాళ్ళు సాటిస్ఫాక్టరీగా ఉన్న అనానిమస్ లెటర్లు పెట్టడం డెడికేటెడ్ గా యుఎస్ లోన్ అనమాట. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ సిపికి ఇలాంటిది ట్రిక్స్ చేయటం బాగా ఆరితేరిపోయారు అనమాట. అప్పుడు అది రియలైజ్ కూడా అవ్వలేకపోయాము. అసలు ఇప్పుడు చూస్తున్నాం ఇంకా బ్రహ్మాండంగా ఇట్లా ట్రిక్స్ చేయటం చూస్తున్నారు. ఆ కంప్లైంట్లు ఇచ్చి మొత్తానికి డ్రాప్ చేస్తున్నాం అని చెప్పారు. అల్టిమేట్లీ ఏంటి ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రాప్ చేయమని ఈ ప్రభుత్వం ఇండైరెక్ట్ గా అడగటము ఇది ఈఏపి కింద మాకు అక్కర్లేదు అని చెప్పిన తర్వాత వరల్డ్ బ్యాంక్ డ్రాప్ చేసేసింది. అంతేగాని రిజెక్ట్ చేయటం కాదనమాట. అయితే అప్పుడు రాకుండా చూసి ఇవాళ వరల్డ్ బ్యాంక్ వెనకాల పడుతున్నారు అని చెప్పేసి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అయితే మధ్యాహ్నం తర్వాత నేను వెరిఫై కూడా చేసుకున్నాం నాకున్న సోర్సెస్ ని బట్టి అంతా కూడా. ఇంకా ఎక్స్ట్రీమ్లీ ప్రిలిమినరీ స్టేజ్ లో వీళ్ళు ఎంక్వైరీలు చేస్తున్నారు అంతే. ఎందుకంటే ఇప్పటికి చాలా అక్షింతలు వీళ్ళ మీద వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి పడున్నాయండి. ఏది గత 5-6 నెలల్లోనే చాలా మంది మర్చిపోయి ఉంటారు కానీ ఆల్రెడీ సెప్టెంబర్ లోనే కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తా ఉత్తరం పంపించింది ఒకటి. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ లోన్ ఓపెన్ అయ్యండి ఏడీబీ నుంచి తీసుకున్నా లేకపోతే ఏ జైకా నుంచి తీసుకున్నా ఐబీఆర్డి నుంచి తీసుకున్నా దేని నుంచి తీసుకున్నా కూడా ఈ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కింద వస్తాయి, ఈఏపీ కింద వస్తాయి. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈఏపీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్స్ లో ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ గా ఉంది. 112 మిలియన్లు తీసుకున్న ఒక ప్రాజెక్ట్ లోనే $660 మిలియన్ లోన్ ప్రాజెక్ట్ లో ఆ 112 మిలియన్స్ కూడా ఎట్లా ఖర్చు పెట్టారు ఏంటి అనేది కూడా సరిగ్గా ఇవ్వలేదు అని చెప్పేసి అని దీనిపైన క్లారిఫికేషన్ ఇస్తే గానీ ఈఏపీకి క్లియరెన్స్ ఇవ్వము అని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం ఉత్తరం పంపించింది. ఓకే, యాజ్ ఎర్లీ యాజ్ సెప్టెంబర్ లో నాకు గుర్తున్నంత వరకు. అయితే ఆ సెప్టెంబర్ లో పంపించిన దానికి ఇంతవరకు రెస్పాన్స్ కూడా పంపించలేదని నాకు తెలిసింది, అది వెరిఫై కూడా చేసుకుంది. ఇంకొకటి ఇదే ప్రభుత్వం బాగా డబ్బాలు కొడతా ఆ టైం అప్పుడు ఐ థింక్ ఈవెన్ ఆ టైం అప్పుడు పివి రమేష్ గారు కూడా ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నారు యాజ్ అడ్వైజర్ సీఎంఓలో అనమాట. ఇది వరకు ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసి ఆర్ఈసీకి చైర్మన్ గా కూడా చేసి ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ పర్సన్ ఆయన. ఆయన సర్వీసెస్ వాడుకుంటా ఆయన చాలా తన కాంటాక్ట్స్ అన్ని వాడుకుంటా ఇంకొక లోన్ కూడా ఆయన క్లియర్ చేయించుకుని తెచ్చుకున్నారు దాదాపు 468 మిలియన్స్ ది. అది కూడా వరల్డ్ బ్యాంక్ ఏపీ హెల్త్ సిస్టమ్స్ కి ఎస్పెషల్లీ రమేష్ గారు డాక్టర్ అవటం తోటి ఆయన కన్విన్స్ చేయగలిగారు క్లియరెన్స్ తెచ్చుకున్నారు 2019 లో అది కూడా. అయితే వండర్ ఏంటంటే రమేష్ గారు వెళ్ళిపోయారు తర్వాత ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ బెస్ట్ నోన్ టు హిమ్ అండ్ గవర్నమెంట్ అనమాట. అంత మంచి ఆఫీసర్ ని వదులుకోవటం కూడా ఈ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వదులుకోలేదులే ఆయన అస్తవ్యస్త ఇండిసిప్లిన్ అర్థం చేసిన ఆయన తప్పుకున్నట్టున్నారు. అదే తప్పుకున్నారు. అయితే వండర్ ఏంటంటే 2019 ఆఖరిలో క్లియర్ అయిన ప్రాజెక్టు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్ ట్రాక్ అంటుంది అక్కడ 0 డిస్బర్స్మెంట్ 0 ప్రోగ్రెస్. ఇవన్నీ నేను బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఏ మొహం పెట్టుకుని వరల్డ్ బ్యాంక్ ని అడిగితే రేపు వరల్డ్ బ్యాంక్ డబ్బులు ఇస్తుందండి ఇచ్చే పరిస్థితి లేదు.
అయితే వీళ్ళు ఆడబోతున్న గేమ్ ఏంటనేది, మొన్న మనం ఎప్పుడైతే అసెంబ్లీలో మూడు రాజధానులది ఏదైతే బిల్లు వాపసు తీసుకుంటున్నాము అని చెప్తా అన్నారో, నేను ఆ రోజే అన్నా ఇది ఒక పెద్ద మాస్క్ ఆఫ్ డిసెప్షన్ అని. మనం ఆల్రెడీ మర్చిపోతున్నాం. ఆ రోజు మన డిబేట్ లో నేను అడిగితే మీరు కూడా అవును, దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ అన్నారు, దీన్ని అడ్డం పెట్టుకొని అప్పుల కోసం ట్రై చేస్తున్నారా అని కూడా అనుకున్నాం. 100% అండి. ఎందుకంటే దీనికి ఇంకో చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంది. మనం బడ్జెట్ లాస్ట్ టైం బుగ్గన గారు ఇచ్చినప్పుడు రీకాల్ చేసుకుంటే 3,000 కోట్లు అమరావతి కేటాయిస్తున్నామని చెప్పారు. గ్యారంటీ, బ్యాంక్ గ్యారంటీ కూడా ఇచ్చేసాం అన్నట్టు మాటలు మాట్లాడారు. అప్పుడు చాలా మంది జేఏసీ నాయకులు అందరూ కూడా ఏదో అట్లాస్ట్ దృష్టి సారిస్తున్నారని కాస్త ఆనందం కూడా పడ్డారు. కొంచెం అట్లీస్ట్ ఇష్యూ సాల్వ్ అయిపోయినా 3,000 కోట్లు శాంక్షన్ చేశారని. ఆ 3,000 కోట్లు బ్యాంక్ గ్యారంటీ కానీ, ఆ 3,000 కోట్లు ఏదైతే ఎపోర్షన్ చేశారో అందులో నుంచి 1 రూపీ చేయలే ఇప్పుడు వరకు. ఓకే, 1 రూపీ అలాట్మెంట్ చేయలేదు, 1 రూపీ బ్యాంక్ గ్యారంటీ ప్రొవిజన్ వాడుకోలేదు ఆ 3,000 కోట్లలోనే. ఆల్రెడీ కొత్త సంవత్సరం వచ్చేస్తాను, మళ్ళీ ఏది కొత్త బడ్జెట్ రావడానికి ఇంకో 3 నెలల కంటే ఎక్కువ లేదు కదా. అవును, ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. అవును, అంటే ప్రజల్ని మభ్య పెట్టడానికి ఎప్పటికప్పుడు కథలు కహానీలు చెప్పటం. ఆ 3,000 కోట్లు కూడా అప్పుడు ఎందుకు పెట్టారు నేను చెప్తున్నానండి. 2,000 కోట్లు పెట్టి ఏదైతే బాండ్స్ రేస్ చేసి అమరావతి పైన తీసుకున్నామో దానికి ఎస్క్రో అకౌంట్ లో డబ్బులు అయ్యి ఉన్నాయో, ఆ డబ్బులు వాడుకోవటానికి ఇదంతా కూడా అనమాట డ్రామా అట్టని చూశారు. కానీ డిబెంచర్స్ కాబట్టి అప్పుడు ఇష్యూ చేసింది, ఆ బాండ్స్ కాబట్టి ఒక ట్రస్టీస్ ఉన్నారు కాబట్టి అవన్నీ సేఫ్టీ నెట్ ఉంది, అదే విధంగా స్ట్రక్చర్ చేయమని అడిగారంట. ఈ 3,000 కోట్లు అడిగినప్పుడు బ్యాంకర్స్ మేము చేయలేమన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి తెలుసు ఆ విధంగా స్ట్రక్చర్ చేస్తే 1 రూపాయి కూడా కట్టలేము, నెక్స్ట్ నాడే మనకు అత్యంతలు పడతాయి ఫస్ట్ క్వార్టర్ అయ్యేపాటికి అని చెప్పి, కాబట్టి 1 రూపాయి తీయలేకపోయారు. ఇప్పుడు కొత్త ప్లాన్ ఏంటంటే, ఇన్ఫార్మల్ గా నేను మధ్యాహ్నం నుంచి కనుక్కుంటే కూడా ఆ 3,000 కోట్లు బ్యాంక్ గ్యారంటీ తీసుకుని లివరేజ్ చేస్తారంట బ్యాంక్స్ దగ్గర నుంచి ఇక్కడ 4 టైమ్స్, అంటే 12,000 కోట్లు వరకు అనమాట ఒక ప్రాజెక్ట్స్ కి శాంక్షన్, ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ కింద శాంక్షన్ పెడతారంట. ఈ శాంక్షన్ 12,000 కోట్లది పక్కన పెట్టి వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి $2.5 బిలియన్ అడుగుదామని, అంటే ఇవాళ డబ్బులో చూస్తే దాదాపు 20,000 కోట్లు అనమాట, 2.5 బిలియన్స్. అండ్ మళ్ళీ ఇంకే పేరు దొరకల. ఇన్ఫార్మల్ గా నాకు చెప్పింది ఏంటంటే, వీళ్ళ ఏజెంట్ ఎవరైతే కనుక ఇంటరాక్ట్ అవుతున్నారో వాళ్ళు చెప్పింది కూడా సేమ్ అదే పేరు. మళ్ళీ నాకు అదర్వైజ్ నాకు ఆ పేరు కూడా గుర్తొచ్చేది కాదు. అప్పుడు మేము వరల్డ్ బ్యాంక్ అడిగింది, చెప్పాడు అదే సార్ సేమ్ అమరావతి సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఉంది అడుగుతున్నారని. ఇది జోక్ అన్నమాట. కాబట్టి వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది, ఎప్పటి నుంచి జరుగుతుంది ఏది ఇప్పుడు వీళ్ళు ప్రపంచ బ్యాంకు కి ఈ కమ్యూనికేషన్ చేస్తూ అమరావతి సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనే పేరుతో? ఇన్ఫార్మల్ గా ఆల్రెడీ 1-3 నెలల నుంచి దీనిపైన ఏదో ఒక మాట వరుసకి అప్పుడప్పుడు ఓరల్ గా అడుగుతా ఉంటాం, జరుగుతూనే ఉందండి. అంటే ఇక్కడ ఒకటి మనం క్లారిటీ తీసుకోవాల్సింది ఏంటంటే, ఒక్క నిమిషం కుటుంబరావు గారు.